హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీ నాటిక్స్ ది బాయ్స్ షో యొక్క సీజన్ ఫోర్ ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎయిర్ అయ్యాయి ఈ వీడియోలో మనం ద బాయ్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ వన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ హండ్రెడ్ డీటెయిల్స్ని చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ఆల్రెడీ మేకర్స్ ట్విట్టర్లో కన్ఫామ్ చేసేశారు ఈ సీజన్ ఫోర్ అనేది సీజన్ త్రీ ఫినాలే నుంచి ఒక మంత్ తర్వాత జరుగుతూ ఉంటుంది అని అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది మనకి కథకి మెయిన్ లీడ్స్ అయిన బిలియన్ హోమ్ ల్యాండర్ వాళ్ళు పడుతున్న ట్రామా అండ్ ఏజ్ పెరిగి కావచ్చు బ్రెయిన్ కండిషన్ వాళ్ళని కావచ్చు డెత్కి దగ్గర పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు ఎపిసోడ్ ఓపెన్ చేసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ అవ్వబోతున్న విక్టోరియా న్యూమన్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి క్రౌడ్ని గ్రీట్ చేస్తుంది ఇక్కడ వచ్చే సాంగ్ లిరిక్స్ కూడా ఆమెని డిస్క్రైబ్ చేస్తున్నట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ లిరిక్స్ షీ షియెంట్ అూమన్ బీయింగ్ అని ఉంటుంది అండ్ న్యూమన్ కూడా ఒక సూప్ అని మనకి ప్రీవియస్ సీజన్లో రివీల్ చేశారు అండ్ లాస్ట్ టైం ఆమెను మనం సిరీస్ సిరీస్లో చూసాం సూప్ కిల్లింగ్ వైరస్ మీద వర్క్ చేస్తున్న సీక్రెట్ సైంటిస్ట్ ఎడిసన్ కార్డోస్ అని చంపేస్తుంది ఆ సూప్ కిల్లింగ్ వైరస్ ఆమెకి ఎందుకు ఆమె కూడా ఒక సూప్ కదా అని అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో చూపించారు విక్టోరియన్ న్యూమన్ యొక్క మెయిన్ ప్రియారిటీ ఆర్ వీక్నెస్ వచ్చేసి ఆమె యొక్క డాటర్ జోయ్ అండ్ ఆల్సో ఆమె యొక్క బిగ్గెస్ట్ థ్రెట్ అంటే ల్యాండర్ కానీ ఆ వైరస్ ఏమో ఇంకా హోమ్ ల్యాండర్ని చంపేసే అంత డెవలప్ అవ్వలేదు అని ఎపిసోడ్లో మెన్షన్ చేస్తారు సో న్యూమన్కి ఒక పర్సనల్ సైంటిస్ట్ అవసరం ఉంది డాక్టర్ కార్డోసా నుంచి తీసుకున్న ఆ వైరస్ని సీక్రెట్గా డెవలప్ చేయాల్సి ఉంది మనం కానీ ట్రైలర్ని అబ్జర్వ్ చేసినట్లయితే బిలియన్ టీమ్ ఒక సీక్రెట్ ల్యాబ్ని కనిపెడతారు అండ్ అక్కడ వాళ్ళకి ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ లెక్ కనిపిస్తుంది అండ్ అందు నుంచి వాళ్ళు శాంపుల్ని తీసుకుంటారు ఇక్కడ ఆ ఇన్ఫెక్టెడ్ లెగ్ చూడడానికి జెన్వీలో మనకు చూపించిన వైరస్ ఇన్ఫెక్టెడ్ టెస్ట్ సబ్జెక్ట్ స్కిన్ అయినట్టు అయిపోయి ఉంటుంది అండ్ కమింగ్ బ్యాక్ విక్టోరియా న్యూమెన్ ని చంపే ప్రయత్నంగా బాయ్స్ టీమ్ ఆ మీటింగ్ లోకి ఎంటర్ అవుతారు వేల ప్లాన్ సరిగ్గా లేదని మనకి ఫ్రెంచి ఐ సొల్యూషన్ బాటిల్ లో యాసిడ్ రిప్లేస్ చేస్తే న్యూమెన్ ని చంపేయొచ్చు అనుకున్నప్పుడే అర్థమవుతుంది బిలియన్ సోల్జర్ బాయ్ కలిసి ఈ హోమ్ ల్యాండర్ కి చెక్ పెట్టేద్దాం అనుకున్నప్పుడు రయ అన్ని అటాక్ చేయబోయాడని లాస్ట్ మూమెంట్ లో సైడ్ స్విచ్ అయ్యి సోల్జర్ బాయ్ ని ఫైట్ చేసి హోమ్ ల్యాండర్ ఎస్కేప్ అయ్యేలా చేశాడని బాయ్ పట్టించుకోరు అండ్ ఆల్సో మనకి బిల్లీ హెల్త్ కొద్ది కొద్దిగా డ్యామేజ్ అవటం తన వైఫ్ కనిపిస్తున్నట్టు హెల్యూసినేషన్స్ రావడం లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాడు చూపిస్తారు వీళ్ళు న్యూ మెన్ ని అయ్యే లోపలనే అక్కడికి హోమ్ ల్యాండర్ వస్తాడు అండ్ విక్టోరియా న్యూమెన్తో ట్రూస్ చేయడానికి ట్రై చేస్తాడు అయితే హోమ్ తో పాటు వచ్చిన రయన్ అండ్ న్యూమెన్ తో పాటు వచ్చిన జోయి పక్కకు వెళ్ళటం చూసి బిల్లి రయన్ ని కన్ఫరెంట్ అయ్యి తనతో పాటుగా వచ్చేయమని అడుగుతాడు కానీ కరెక్ట్ కి హోమ్ ల్యాండర్ అక్కడికి వచ్చి రయన్ తీసుకుని పోతాడు మీన్ వైల్ ట్రక్ లో ఉండి వీళ్ళని గైడ్ చేస్తున్న హ్యూ దగ్గరికి న్యూమెన్ వస్తుంది ఆమె పైన యాసిడ్ వేసే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమెకి ఏం డామేజ్ అవద్దు బిల్లి ఏమో పాయింట్ బ్లాంక్లో షూట్ చేస్తాడు కూడా ఆమె స్కిన్ ఇన్పెనిట్రబుల్ అని అర్థమవుతుంది ఆమె వాళ్ళని వాన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీనికి ప్యారల్గా న్యూమెన్ హైడ్రాప్స్ ని మార్చడానికి వెళ్ళిన ఫ్రెంచ్ అండ్ కిమికోని సూప్గా మారిన జోయి అటాక్ చేస్తుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఐ మీన్ ఫ్రెంచి అండ్ కిమికో ఇంకో పక్కన న్యూమెన్ నుంచి వీళ్ళు బిల్లీ అండ్ హ్యూయి మొత్తానికి సర్వైవ్ అవుతారు అయితే ప్రెజెంట్ బాయ్స్ ని లీడ్ చేస్తున్న ఎంఎం గ్రేస్ మ్యాలరీ అండ్ ప్రెసిడెంట్ సింగర్ని మీట్ అయ్యి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడే బయట వెయిట్ చేస్తున్న బిల్లిని జో కెస్లర్ అనబడే ఒక పాత ఫ్రెండ్ మీతో అవుతాడు అండ్ ఈ సూప్స్ని అడ్డుకోవడానికి బిల్లీ లాంటి వాళ్ళు కావాలని మాట్లాడతాడు కట్ చేస్తే హోమ్ ల్యాండర్ హ్యూమన్స్కి అగెయిస్ట్ అయిపోతున్నట్టు హ్యూమన్స్ అంటే యూజ్లెస్ అన్నట్టు ఒపీనియన్కి వెళ్తున్నట్టుగా చాలా హింట్స్ ఇచ్చారు ఎపిసోడ్ బిగినింగ్లో రాయన్తో మాట్లాడుతున్నప్పుడు కానీ మధ్యలో సిస్టర్సేట్స్తో ఆమె అపార్ట్మెంట్లో మాట్లాడుతున్నప్పుడు కానీ యాంటీ హ్యూమన్ బిహేవియర్ డెవలప్ అవుతున్నట్టు చూడొచ్చు ఇక్కడ ఈ సిస్టర్ సేజ్ ని మీట్ అయినప్పుడు హోమ్ ల్యాండర్ ఆమెని ఒక హెల్ప్ చేయమని అడిగి ఒక లెగసీ ఇవ్వాలని ఉంది అని చెప్పగా ఆమె గ్రీస్ హిస్టరీని ఎగ్జాంపుల్ గా తీసుకుని వరల్డ్ మొత్తం ఆల్రెడీ క్రియేట్ చేసి బాగా సివియర్ అయ్యే మూమెంట్ వరకు వెయిట్ చేసి ఆ క్రైసిస్ నుంచి వరల్డ్ ని సేవ్ చేసినట్టుగా బిల్డప్ ఇస్తే అంతే దెబ్బకి క్లాప్స్ అని చెప్పగా హోమ్ ల్యాండర్ ఈ ప్లాన్ ని అమలు చేద్దామని ఆమెని వాట్ సెవెన్ కి హైర్ చేస్తాడు ఇంతకీ ఈ సిస్టర్ సేజ్ అనుకుంటున్నారా ఈమె కూడా ఒక సూపే ఈమె పవర్ వచ్చేసి స్మార్ట్నెస్ సో యా సడన్ గా హూయి ఫాదర్ కి స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు అండ్ ఫ్రెంచి ఈ సీజన్ లో కొత్తగా బిహేవ్ చేస్తాడు ముందు సీజన్స్ లో స్ట్రైట్ గా గై గా చూపించినప్పటికీ ఈ సీజన్ లో వాడు ఒక బైసెక్షువల్ అని చూపించారు ఒక పక్కన బాయ్స్ గ్రూప్ ని లీడ్ చేస్తూనే ఇంకో పక్కన తన పర్సనల్ మిషన్ మీద వర్క్ చేస్తుంటాడు ఎంఎం తన ఎక్స్ వైఫ్ వచ్చి ఎంఎం ని మీట్ అయ్యి తన న్యూ బాయ్ ఫ్రెండ్ టాట్ కనిపించట్లే అని వెతికి పెట్టమని అడుగుతుంది మామూలుగా అయితే టాడ్ కి ఏమైతే ఏంటి అని ఉండే ఎంఎం తన డాటర్ కి టాడ్ అవసరం ఉందని వెతకడం స్టార్ట్ చేస్తాడు అలా వెతుకుతున్న వీళ్ళకి టాట్ కనిపిస్తాడు బట్ అతను ఎక్కడికి వెళ్తున్నాడని ఫాలో అవగా తెలిసేది ఏంటంటే వాట్ సెవెన్ టీమ్కి కంటెస్టెంట్స్ అయిన సిస్టర్సేజ్ని మీట్ అయినట్టు తెలుస్తుంది అయితే టాట్తో పాటు టాడ్ లానే హోమ్ ల్యాండర్ని అడ్మైర్ చేసి ఇంకో ఇద్దరు టాప్ ఫ్యాన్స్ని హోమ్ ల్యాండర్ గ్యాదర్ చేసి తన చేతికి బ్లడ్ అంటుకోకుండా డీప్తోనూ బ్లాక్ నాయిర్తోను అండ్ ఏ ట్రైన్తోనూ చంపించేస్తాడు కట్ చేస్తే పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేసిన హోమ్ ల్యాండర్ నాట్ గిల్టీ అని జడ్జ్మెంట్ వస్తుంది అండ్ అయితే సిస్టర్ ఏజ్ ప్లాన్ లో భాగంగా కోర్ట్ బయట వెయిట్ చేస్తున్న ప్రొటెస్టర్స్ మధ్యన ఒక ఫైట్ ని క్రియేట్ చేసే ఉద్దేశంతో స్టార్లైట్ సపోర్టర్ గా డ్రెస్అప్ అయ్యి సిస్టర్ ఏజ్ హోమ్ ల్యాండర్ సపోర్టర్స్ ని ప్రొవోక్ చేస్తుంది అంతే అక్కడ లేచిన రచ్చతో అల్లకల్లోలం అయిపోద్ది హాస్పిటల్ హాస్పిటల్లో తో ఉన్న యానీ ఈ ఫైట్ స్పాట్ కి వస్తుంది ఆపటానికి ట్రై చేస్తుంది కానీ ఎర్లియర్ చంపేసిన హోమ్ ల్యాండర్ టాప్ ఫ్యాన్స్ ని ఆ ఫైట్ ప్లేస్ కి తెచ్చి పడేసి స్టార్లైట్ చంపేసారని క్రియేట్ చేస్తారు అండ్ బిల్లీకి వస్తున్న హెల్యూస్ నేషన్స్ వలన తన ఎక్స్ వైఫ్ తో రాయన్ సేవ్ చేస్తా అన్న ప్రామిస్ కి స్పిక్ అయి ఉండాలనే ఈ ప్రెషర్ తో న్యూ ని కలిసి రయాన్ ని హోమ్ లెండర్ నుంచి సెపరేట్ చేయడంలో హెల్ప్ చేయమని అడుగుతాడు దానికి బదులుగా హ్యూ దగ్గర ఉన్న ఆమె మర్డర్స్ కి రిలేటెడ్ డేటా కావాలని అంటుంది బిల్లీ ఆ మూమెంట్ లో ట్రూస్ చేసినట్టుగా బిహేవ్ చేసిన నుంచి ఆ డేటాని దొంగలించినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్ లో తన మనసుని మార్చుకుంటాడు అలా అక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఫినిష్ చేశారు సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే బానే ఉంది మరీ తోపు అని అనలేము అలా అని బాగాలేదని కూడా అనలేదు బానే ఉంది ఇట్స్ ఫైన్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్